हाय फ्रेंड्स नेर्जास तेलुगु वीडियोस की स्वागतम ई रोजु मनम मन किचन लो रेंडु रकाल डिशेस नी प्रिपेयर चेसुकोबोतुन्नामंडी अंदुलो मोदटी ऐटम सेमिया पुलिहोर सेकंड ऐटम सेमिया दद्दोजनमंडी मन की इंट्लो ए कूरगायलु अंदुबाटुलो लेकपोयिना लेकपोते बागा आकलेस्तुंदी वंट चेसुकोवडानिकि एक्कुव टाइम पडुतुंदी अनुकुन्नप्पुडु चाला ఈజీగా 10 మినిట్స్ లో ఈ రెండు రెసిపీల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చుండి మరి ఇంకెంతకు ఆలస్యం వంట స్టార్ట్ చేద్దాము ముందుగా సేమియా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాము జీడిపప్పు అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేరుశెనగ పప్పు ఉప్పు పసుపు ఇంగువా సేమియా జీలకర్ర పొడి పోపు గింజలు నిమ్మకాయలు ధనియాల పొడి ఆయిల్ నెక్స్ట్ మనం పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ తీసుకొని ఒక స్పూన్ salt యాడ్ చేసుకుందాం నెక్స్ట్ మనం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు నీళ్ళు బాగా వేడి చేసుకుందాం నీళ్ళు బాగా వేడయ్యాయండి ఒక బౌల్ సేమియాని వేసుకున్నాను ఈ సేమియా ఉండకట్టకుండా ఇలా స్పూన్ తో కలుపుకుంటూ ఉన్నా సేమియా రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని స్టైనర్ లో వేసుకొని వడకట్టుకొని ఇలా ట్యాప్ కింద పెట్టుకొని చల్లని వాటర్ తో సేమియాని చల్లబరుచుకుందాం నెక్స్ట్ దీనిలో ఒక పావు వంతుని వేరొక బౌల్ లో దద్దోజనం కోసం తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఒక పాన్ తీసుకొని దానిలో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని దానిలో ఇలా పోపు గింజలు యాడ్ చేసుకుందాం ఒక 3 ఎండు మిరపకాయల్ని ఒక 3 పచ్చి మిరపకాయల్ని కరివేపాకుని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ వేర్చిన పప్పు అల్లం కొత్తిమీర అన్నిటిని యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువాని యాడ్ చేసుకుందాం ఇంగువా వేయటం వల్ల పులిహోరకు మంచి ఫ్లేవర్ వస్తుందండి నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో బాగా జ్యూస్ ఉన్న పెద్ద సైజు నిమ్మకాయని ఒకటి పిండుకుందాం ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ లో ఒక స్పూన్ salt వేసుకుందామండి ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ దగ్గరికి వచ్చే వరకు ఇలా స్పూన్ తో కలుపుకుందాం పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియాల పొడిని ఒక స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని అన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం పులిహోర రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం దద్దోజనం కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దామా జీడిపప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు అరటికాయ ముక్కలు యాపిల్ ముక్కలు మామిడికాయ ముక్కలు సేమియా పెరుగు ఇంగువ ఉప్పు పోపు గింజలు ఆయిల్ నెక్స్ట్ మనం దద్దోజనం కోసం పక్కన పెట్టుకున్న సేమియాలో ఇలా పెరుగు వేసుకుందాం నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెంటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకొని ఇలా స్పూన్ తో అన్ని కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు మనం దద్దోజనానికి తిరగమాతం రెడీ చేసుకుందామండి ఒక పాన్ లో 2 స్పూన్ల ఆయిల్ ని తీసుకొని దానిలో ఇలా పోపు గింజల్ని యాడ్ చేసుకుందాం 3 ఎండు మిరపకాయల్ని అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కరివేపాకుని వేసుకొని పోపును రెడీ చేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి ఒక 50% ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువాను కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దద్దోజనంలో వేసుకొని కలుపుకుందాం
ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేపిల్ ముక్కలు మ్యాంగో ముక్కలతో దద్దోజనాన్ని గార్నిష్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉన్న సేమ్యా పులిహోర సేమ్యా దద్దోజనం రెడీ అయిపోయాయండి ఈ ఐటెం మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఈ ఐటమ్స్ మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు థాంక్యూ ఫర్ వాచింగ్